నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. పెద్దపల్లి జిల్లా ప్రయాణికులతో ఆర్టీసీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా ఎక్కడ చూసినా జనాలు బస్సుల కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలే. అసలే శ్రావణ మాసం, ఆపై జోరుగా వివాహాలు, అందున రాఖీ పండుగ కావడంతో బస్ స్టాండ్లోనే పండుగ వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో జనంతో కిక్కిరిసిన బస్సులే కనిపిస్తున్నాయి. కాలుకు చోటు దొరికితే చాలు అని నిట్టూరుస్తున్నారు. విద్యా సంస్థలకు ఆదివారం రాఖీ పౌర్ణమికి వరుస సెలవులు రావడంతో నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, ఉమ్మడి జిల్లాలకు పెద్ద సంఖ్యలో జనాలు తరలిరావడంతో ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో ప్రయాణికులు సొంతూర్లకు చేరాలనే ఆతృతతో కరీంనగర్కు అధిక సంఖ్యలో చేరుకోవడంతో వచ్చే బస్సుల్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్కు చేరుకున్న ప్రయాణికులు, జగిత్యాల, గోదావరి ఖని, మంచిర్యాల, మంథనికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మరి దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి మహిళలందరూ కూడా వాళ్ళ అన్నదమ్ములకు మరి రాఖీలు కట్టడం కోసం అని చెప్పి మరి వరుస సెలవులు రావడం ఒకటి, తర్వాత ఈ రాఖీ పౌర్ణమి రావడంతో మరి చాలామంది మహిళా మనకు పచ్చికాలందరూ కూడా వాళ్ళ అన్నదమ్ములకు రాఖీ పెట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మరి బయలుదేరిన సమయంలో ఈరోజు ఈ బస్ స్టాండ్లో చాలా మంది మహిళలు రద్దీగా కనబడుతున్నారు. మరి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణము కల్పించడం వల్ల మరి ఎంత దూరం ఉన్న తెలంగాణలో ఎంత దూరం ఉన్నా కానీ తన తమ్ముడి తన అందరూ కలుసుకునేటువంటి ఒక మంచి అవకాశము ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈ మహిళలందరికీ కూడా లభించడం చాలా ఆశాదాయకం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి బస్ స్టాండ్లో మాజీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ